మైకం తో వెళ్ళకూడదు అలా వెళ్ళిన పిమ్మట పరిణామాలు ఎలా ఉంటాయో మనకి ఫన్నీగా చూపించి నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు తారుమూత రమేష్ అండ్ టీమ్ లెట్స్ వెల్కమ్ దెం అన్నా నువ్వు ఇలా చెయ్యి ఊపితే చాలన్నా అసలు నువ్వు సూపర్ లీడర్ ఇంత పెద్ద లీడర్ కదన్నా అసలు ఇంత సింప్లిసిటీగా ఉంటావేంటి నీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరన్నా అగేంద్ర మేడం సాక్షాత్తు తనే పెద్ద ఇన్స్పిరేషన్ ఇక్కడ టీవీలో నవ్విస్తుంది అక్కడ ఎవడన్నా ఎక్సల్ చేసాడు తాట తీస్తుంది జబర్దస్త్ లో ఎలా ఎంట్రీ ఇవ్వాలో తెలుసు జనాల్లో ఎలా ఎంటర్ అవ్వాలో తెలుసు ఓహో మొత్తానికి బాగానే ఫిక్స్ అయినావు ఇడ ఉండావని సరే అవన్నీ పక్క పెడితే మొన్న పక్కూర్లో గండి పడ్డది బస్తాలు ఏపీమన్న ఏమైందిరా బస్తాలు అడ్డేయించినా బస్తాలు అడ్డేపిస్తే ఊరెలా మునుగుద్దిరా బస్తాలు అడ్డేయమని చెప్పినావు కానీ అది ఏ బస్తాలు చెప్పలేదు కదా ఉప్పు బస్తాలు అడ్డేసిన ఉప్పు బస్తాలు అడ్డేస్తే కరిగిపోతాయి కదరా ఏం ఊరు మునిపోయేంత వరకు నాకు కూడా తెలియదు కరిగిపోతాయి అని తెలుసుంటే టీమ్ లీడర్ గా ఉన్నంటాడు కదా మొన్నటికి మొన్న ఊర్లో రోడ్ వేపియాలి ఇంజనీర్లను పిలిపించమన్న కదరా వచ్చారు ఊరు బయటికి రాగానే ఊర్లోకి పోవడానికి రోడ్లు కరెక్ట్ లేవని చెప్పి వాళ్ళని ఎనకో పంపించిన వాళ్ళు వచ్చిందే రోడ్లే నీకురా నువ్వు నన్ను తిడుతావు కానీ ఊరోళ్ళు రోడ్లు లేనందుకు మస్తు హ్యాపీ ఫీల్ అని తెలుసా అట్లెట్లరా రోడ్డు ఉంటే రోడ్డున పడే అవకాశం ఉండదు కదా పడ్డా కూడా బుద్ధి రాలేవుడా హలో ఏంటి టీకా టీకా అలా అయిందా అరే జీవన్ నువ్వు మాత్రం ఈ విషయంలో నన్ను అనకు నేను అందరికి టీకాలు వేయించినా కాలనీలో ఉన్న వాళ్ళందరికి అర్థమైందా టీకాలు ఎక్కడ వేస్తారా నెత్తి మీద వేస్తారా టీకాలు ఎవరన్నా నువ్వు వేయించమని చెప్పినా గానీ నెత్తి మీద ఎక్కువ చెప్పినావా ఏది పడుతుంది నెత్తి మీద వేస్తే సరే గాని ఆ యూత్ ఎవరు వస్తున్నారే ఆఫీస్ నుంచి మా వెలుగు వెన్నముక ఆదిలాబాద్ నిజామాబాద్ అడలీడన్ జిందాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ మన లీడర్ జిందాబాద్ నా ప్రతి మీటింగ్ లో చూస్తా ఫస్ట్ నువ్వే ఉంటావు చివరికి నువ్వే ఉంటావు అసలు నువ్వు ఏం చేస్తావురా మైక్ సెట్ ఫిక్స్ చేస్తా మైక్ సెట్ ఫిక్స్ చేస్తా నీకు పెళ్ళిలు గిల్లిలు అయినా ఆయరా అంటే పెళ్లి కాలేదు కానీ గిల్లిలు చాలాయినాయి గిల్లిలు చాలాయినాయి అన్న ఈ రోజు మేము వచ్చిన విషయం ఏంటంటే రేపు మా ఊళ్ళో జాతర అన్న జాతర అంటే మా నాయకుడు మీరు వచ్చి మరి లక్షల మందిలో మాట్లాడితే మాకు ఒక ఆనందం అన్న మీరు రాకపోతే కోసుకుంటా అంటున్నారన్న అక్కర్లేదు ఆల్రెడీ ఎడిటింగ్ లో కోస్తారు వాళ్ళని కోసుకోవద్దని చెప్పు ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నాం కదా లక్ష మంది ఉంటారు ఇగో ఏం కాదు కానీ నేను చూసుకుంటా ఏంటది ఏంటది ఇది ఎందుకులే ఇది కరోనా మందు కరోనా మందా లక్ష మంది ఉంటారు ఆ జనాల నుంచి రక్షించుకోవాలంటే ఖచ్చితంగా కరోనా మందు ఆగాలి ఏంద్ర ఇది కిరోసిన్ వాయిసిన వస్తుంది సెట్టోల్ అది ఇచ్చారా కరోనా ఎంట్రీ అన్నా అరే మనం మీటింగ్ పోవాలన్నా నువ్వు మాట్లాడాలి లక్షల మంది వెయిట్ చేస్తుంటారన్నా వీడు రాజకీయ జీవితం పోతే నా జీవితం పోయినట్టే అన్నా నీ వల్లే అన్నం పెడతాన్నా ట్రింకల్ ట్రింకల్ లిటిల్ స్టార్ మన లీడర్ సూపర్ స్టార్ ట్రింకల్ ట్రింకల్ లిటిల్ స్టార్ మన లీడర్ సూపర్ స్టార్ వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించకపోతే ఇప్పుడు అన్ని వేరేలాగా ఉండేటట్టుంది అన్నకు జ్వరం వచ్చింది తర్వాత ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళేమో వచ్చి రెడీగా ఉన్నారు ఆ మాట్లాడతాడు అరే పడ్డాడేంది బాయ్ ఎలా కవర్ ఆయన పల్లెదు జనాలు దేవులతో సమానం వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టున్నారు అమ్మ కవర్ చేసినయ్యా గత ప్రభుత్వం రెండు చేతులే కాదు కాలు కూడా ఎత్తేసిందని చెప్తున్నాడు మన గ్రామ ముద్దు బిడ్డ మన ధనలక్ష్మి మన నాయకుడికి సత్కరించడానికి వస్తుంది మీకు అర్థం కట్ల మీనంగు లేడీస్ సంక్షేమం కోసం ఇప్పటి నుంచే డబ్బులు ఎగజల్లుతా అని చెప్పేసి అని అంటున్నాడు ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటున్నారు కదా ఆ వెనకే తీసుకెళ్తున్నారు ఫస్ట్ టైం చెరుకు తోటేసి అన్న ఎలా ఉందో మీరే తిని చెప్పండి అన్న
ఏం చెప్తున్నావే? అంటే ప్రతి వ్యక్తి కష్టపడి కింది నుంచి పైకి రావాలి అంటున్నాడు. అరే మా ఊరికి పేరు తెచ్చింది ఒక అమ్మాయి, డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ కొట్టింది మా దీపిక. దీపికకు మా అన్న చేతుల మీదుగా సత్కారం. ఓరే ఇప్పుడు ఆయనకు ఓపిక లేదురా నువ్వు దీపిక. అంటే ఏం లేదు, మహిళ అందరు ముందు నడవాలని చెప్పేసి అని అంటున్నాడు. ఇంతకు ముందు వెనకకి ఇప్పుడు ముందుకి అన్నా, మామూలు కాదన్నా. ఏంటండి ఆయన ప్రదక్షిణలు చేస్తున్నాడు? అంటే ఏం లేదు, ఒక విజయం సాధించిన అమ్మాయి వెనక ప్రపంచం అంతా చుట్టూ తిరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఒక్కసారి అంటే ప్రపంచం చుట్టూ తిరగడమే కాదు, కాళ్ళ దగ్గర కూడా పడి ఉంటుంది అంటున్నాడు. మొదటి పంట ఆ బియ్యంతో బిర్యానీ చేశా. అవసరం మరి బిర్యానీ? నువ్వు అవసరం మా బతుకు నిలబెట్టిన వ్యక్తి మా మెతుకు తింటే తప్పేది? ఇటు 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 రైట్ 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 కొంచెం రైట్. ఎవరికి తినిపిస్తున్నాయి? కొంచెం కొంచెం లెఫ్ట్ ఎరగకుండా అదరండి. పైగా కిందికి కింది 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 అక్కడక్కడ సేమ్ సేమ్ పంచభూతాలకు పెట్టేశాడు. తింటానా అంటాడు. కాదు ఒక నిమిషం నీళ్ళవే అన్నా, నీళ్ళు నీళ్ళు తీసుకో. ఏయ్ తిను, తింటానా, నీళ్ళు కట్టుకో. ఇదేంది అనిపిస్తుతాడు? గైనా తింటే గీనా చేయగా అడుగుతుంది. అంటే మీరు తాగొచ్చింది కదా, అన్ని బాగానే కవరింగ్ చేసి ఎలా దొరికిపోయాం? ఆయన దీన్ని నాది అడిగితే ఎట్లుంటది? అరే ఏంట్రా మీటింగ్ వెళ్దామా? తొక్కల మీటింగ్ మీటింగ్ అంటే 200 మంది కొడితే గానీ నీకు కోట దిగిపోలేదు, మీటింగ్ పోదాం అని చెప్పేసి అని అంటున్నావా? అరే ఆ కరోనాకి ఏదో మందు నన్ను ఏంటది దయేసుకున్నా. ఏమన్నా కవర్ అసలు ఎంత కింద మీద అయిపోయి రోజా గారు. రమేష్ గారు చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్ అండ్ జీవన్ కవరింగ్. వీళ్ళే ముట్టాలు లాగా లాస్ట్ వరకు అన్ని నమ్మేసి లాస్ట్ లో కొట్టారు. వెరీ నైస్. ఇట్లాంటి పియను పెట్టుకుంటే అట్టగే ఉంటది, జేబులో కరోనా ఉందని చెప్పి బాగుంది. ఆ గెటప్ అయితే మిమ్మల్ని కొట్టడం చాలా కష్టం. వెరీ నైస్ సూపర్. జుంబర్ రాహి జుంబర్ రాహి జుంబర్ రే.